వెల్కమ్ బ్యాక్ టు సిరి వంటలు. ఈరోజు మనము కండెన్స్డ్ మిల్క్ వేసుకుని వైట్ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రెడ్ ఆల్మోస్ట్ కేక్ లాగానే ఉంటుంది, సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను 2/3 కప్ మిల్క్ తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకుని వీటిని గోరువెచ్చగా వేడి చేయండి, మరీ వేడిగా కాదు గోరువెచ్చగా. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులోకే 2 టీ స్పూన్స్ ఈస్ట్ వేసుకోండి. ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేయండి స్పూన్ తోటి. తర్వాత దీన్ని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈ ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అయ్యి ఇది కొద్దిగా నురుగ్గా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడికి ఇది కొద్దిగా ఫ్రాతీగా కొద్దిగా నురుగ్గా వచ్చింది పైన. ఇలా రాకపోతే మీ ఈస్ట్ యాక్టివేట్ అవ్వనట్టు. సో దీన్ని మీరు పడేసి ఇంకొకసారి వేరే ఈస్ట్ తోటి ట్రై చేయండి. ఇలా ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 10 దాకా ఇలాచీలు తీసుకుని దాన్ని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి ఈ ఈస్ట్ యాక్టివేటెడ్ మిల్క్లో వేస్తున్నాను. ఇందులోకి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2.5 కప్పుల మైదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మైదా బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు కలిపేసరికి పిండి అంతా ఇలా స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది, కలపడానికి వీలు లేకుండా ఇలా చేతికి అంటుకుపోతూ ఉంటుంది. ఈ పాయింట్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేస్తున్నాను, రూమ్ టెంపరేచర్లో ఉండే మెత్తటి బటర్. బటర్ బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. వేసుకుని ఈ పిండినంతా బాగా మిక్స్ చేయండి. ఇది కలిపే కొద్దీ అంతా బాగా దగ్గర పడి సాఫ్ట్గా అవుతుంది పిండి. చూడండి ఇక్కడికి పిండి అంతా బాగా దగ్గర పడి చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇలా నీట్ చేసుకోండి పిండి. కరెక్ట్గా టైం చూసుకొని 5 నిమిషాల దాకా బాగా పిసకండి. అప్పుడే మన బ్రెడ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ పిసకండి. తర్వాత దీనికి మూత పెట్టేసి ఏదైనా వెచ్చగా ఉండే స్పాట్లో పెట్టండి మీ కిచెన్లో. ఇది పొంగడానికి మీ ఊర్లో ఉండే వేడిని బట్టి ఇది 1 గంట లేదా 2 గంటల్లో పొంగొచ్చు. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 1-2 గంటలు పట్టింది పిండి ఇలా పొంగడానికి. నెక్స్ట్ దీన్నంతా ఒక కౌంటర్ టాప్ మీదకి తీసుకోండి. 1-2 సార్లు ఇలా కొద్దిగా పిసకండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మడత పెట్టండి. ఈ పిండిని ఇలా లోఫ్ షేప్లో తయారు చేసి పెట్టండి. తర్వాత ఒక లోఫ్ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ లేదా బటర్ రాసుకోండి. పిండిని ఈ లోఫ్ ప్యాన్లో పెట్టుకుని సెకండ్ రైస్కి పెడదాం, అంటే 2వసారి పొంగడానికి పక్కన పెడుతున్నాం అనమాట. ఇలా బ్రెడ్ చేసుకునే ప్రాసెస్లో మనం 2 సార్లు రైస్కి పెట్టాలి. ఫస్ట్ రైస్ అయిపోయింది, ఇది సెకండ్ రైస్. ఈసారి కూడా అంతే అండి, మన ఊర్లో ఉండే వెదర్ని బట్టి 1 గంట లేదా 2 గంటలు 3 గంటల్లో ఇలా పొంగుతుంది. నాకు ఆల్మోస్ట్ మళ్ళీ 2 అవర్స్ పట్టింది. తర్వాత నేను పైన కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ రాస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ బదులు జస్ట్ మిల్కే రాసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్లో కొద్దిగా షుగర్స్ ఉంటాయి కాబట్టి పైన ఇంకా మంచి కలర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక పెద్ద ప్యాన్ని మూత పెట్టుకుని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోండి. ఇందులోకి ఒక చిన్న స్టాండో లేదా చిన్న ప్లేట్ లాంటిది పెట్టి మన బ్రెడ్ ప్యాన్ని పెట్టుకుని మూత పెట్టుకుని 1/2 గంట నుంచి 40 నిమిషాల దాకా సన్నటి మంట మీద బేక్ చేసుకోండి. అవెన్లో అయితే 374 హీట్లో 30 నుంచి 40 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. మన బ్రెడ్ రెడీ అయిపోయింది. ఒక నైఫ్ని సైడ్స్లో ఇలా రన్ చేయండి బ్రెడ్ని ఈజీగా బయటికి తీయడానికి. చూడండి బ్రెడ్ ఎంత మంచిగా బేక్ అయిందో, మంచి బ్యూటిఫుల్ కలర్ కూడా వచ్చింది. సో దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి, అంతదాకా కట్ చేయకండి. ఇలా అన్ని వైపులా గాలి తగిలేలాగా ఈ బ్రెడ్ ప్యాన్ మీదనే పెట్టండి. ఈ బ్రెడ్ పూర్తిగా చల్లారింది, తర్వాత కట్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చుంటే సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.